నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ఆద్య టీవీలో చాలా విషయాలు, చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం, చాలా చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అలాగే ఏంజల్ నెంబర్స్కి సంబంధించి ఒక మంచి సిరీస్ చేస్తూ ఉన్నాం. ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి, ఎందుకు వాటికి అంత ప్రాధాన్యత, ఎవరెవరు వాడతారు, వాడటం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, అసలు ఏంజల్ నెంబర్స్ ఎందుకు వాడాలి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాం. మీరు కనుక ఒకవేళ ఇలాంటి వీడియోస్ చూడకపోతే తప్పకుండా స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది లింక్, తప్పకుండా లింక్ని ఒకసారి క్లిక్ చేస్తే మీరు మిగిలిన వీడియోస్ కూడా చక్కగా చూడొచ్చు. అలాగే ఈరోజు ఒక మంచి ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అదే 888. అసలు 888 చాలామందికి అన్లక్కీ అంటూ ఉంటారు, ఎందుకో తెలియదు, కానీ 888ని ఎవరు ఎక్కువగా లైక్ చేయరు. కారణం ఏంటి, ఎందుకు, ఈ విషయాలు తెలుసుకుందాం. విశ్వక్సేన్ గారు నాతో పాటు ఉన్నారు. సో తను ప్రముఖ న్యూమరాలజిస్ట్, మణిపవర్ మాస్టర్, యోగా థెరపిస్ట్. తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం 888 గురించి. నమస్తే సార్. నమస్కారం సార్. 888 విశేషాలు చెప్పండి. చాలామందికి ఎందుకో 888 నచ్చదు. లాస్ట్లో 888 ఉంటే కనుక మొబైల్ నెంబర్లో కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, తీసేస్తూ ఉంటారు, నచ్చదు ఎందుకో. కారణం ఏంటంటారు, ఏంజల్ నంబర్స్ మొబైల్ నంబర్లో రాకూడదండి. మొబైల్ నంబర్లో వస్తే చాలా ప్రమాదం, కానీ కరెన్సీలో రావచ్చు. మీకు ఎక్కడైనా 888 కనిపించిందంటే మీకు డబ్బు రావడం ప్రారంభమైంది, మీకు డబ్బు వస్తుందని అర్థం. ఎందుకంటే 8+8+8 24 6, 6 అనేది మనకు డబ్బు సంపదని చూపిస్తుంది, లగ్జరీని ఇస్తుంది. కాబట్టి మీకు వెహికల్స్ మీద 888 కనిపించిన, నేమ్ బోర్డు మీద 888 కనిపించిన, బిల్స్లో కనిపించిన, హోటల్ బిల్స్లో, అలా మీకు ఎక్కడైతే 888 కనిపిస్తుందో, అంటే రోజులో 2-3 సార్లు అదే నంబర్ కనిపిస్తుంది. అంతకుముందు మీకు డబ్బుకు సంబంధించి ఎన్నో చేసి ఉంటారు, మీకు ఎక్కడో డబ్బు స్ట్రక్ అయ్యి ఉంటుంది, బ్లాక్స్ అయ్యి ఉంటాయి. కాబట్టి 888 మీకు కనిపిస్తుందంటే మీకు గతంలో డబ్బుకు సంబంధించిన అన్ని మార్గాలు ఓపెన్ అవుతున్నాయి, మీ దగ్గరికి డబ్బు రాబోతుంది. కాబట్టి డబ్బు గురించి సంబంధించిన అఫర్మేషన్స్ మీరు చేయండి, డబ్బు మిమ్మకి అందబోతుంది అనేవి అది మనకు 888 ఇచ్చే ఇండికేట్స్. కాబట్టి మీకు ఎప్పుడైతే 888 కనిపిస్తుందో, యూనివర్సల్కి థ్యాంక్ యూ యూనివర్స్, ఈ నంబర్ నాకు కనిపించినందుకు, నాకు కనిపించేలా చేసినందుకు అని యూనివర్సల్కి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పండి. 888 నోటు మన దగ్గరకు వచ్చిన మన దగ్గరికి సంపద సమృద్ధి రావడం ప్రారంభమవుతుంది. డబ్బు విపరీతంగా రావాలి, డబ్బుని మనం ఆకర్షించగలగాలి అంటే ఎప్పుడైతే మీకు 888 నోటు వచ్చిందో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. 888 వెరీ 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 సూపర్ నంబర్ ఫర్ మనీ పర్పస్. ఓకే. సో అసలు అందరూ డబ్బు గురించే కదా ఆలోచించేది, సో అందరికి మంచి జరుగుతుంది అంటారు. అందరికి మంచి జరుగుతుంది, వెహికల్స్ మీద వచ్చిన, కరెన్సీ మీద వచ్చిన, బుక్స్ చదువుతున్నప్పుడు వచ్చిన, హోటల్ బిల్స్లో వచ్చిన, ఎక్కడ వచ్చిన 888 వెరీ నైస్ నంబర్ ఓన్లీ ఫర్ మనీ పర్పస్, కానీ మొబైల్ నంబర్లో రాకూడదు. ఓకే. సో అదండి విషయం, మొబైల్ నెంబర్స్తో దీన్ని అస్సలు కనెక్ట్ చేయకండి, ఏంజల్ నెంబర్స్ని. అది ఫస్ట్ ప్రాథమిక సూత్రం అది. సో అది గుర్తుపెట్టుకోండి, ఏంజల్ నెంబర్స్ వేరు, మనీ ఈ మొబైల్కి సంబంధించిన నెంబర్స్ వేరు, అది ఫస్ట్ చూసుకోండి. మనీకి సంబంధించి మీకు 888 కనిపిస్తే ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్స్ అట చెప్పండి. సో ఇక నుంచి మీకు కనకవర్షం కురవబోతుంది అని ఒక సంకేతం అట. సో చాలా మంచి విషయం తెలుసుకున్నాం కదా ఈరోజు. ఎలా అనిపించింది వీడియో, నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఆద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఏంజల్ నెంబర్తో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.